భాస్కర్ గారికి ఆయన ఆదేశాల మేరకి ఇప్పుడు నేను పవన్ తో మాట్లాడుతుంటే దొరకంగానే అన్నయ్య నా కొడుకు దొరికిండు ఏం చేయమంటావు అని ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే నా మీద దాడి జరిగింది నన్ను కింద పడేసి కొట్టి కాళ్ళతో తన్ని రాళ్లతోని కట్టెలతోని కొట్టిండ్రు సంపూర్ణరావాన్ని అని చెప్పి అన్నారని చెప్పి ఇప్పుడు పవన్ చెప్పిండు స్పష్టంగా బాధితుడు హోస్లోకి వచ్చి ఏం జరిగిందో వివరిస్తుంటే ఆ ప్రకారం హత్యా నేరం కింద స్థానిక ఎమ్మెల్యే మీద కేసు కట్టి అతను ముఠా సభ్యులను ఈడ్చుకొచ్చి జైల్లో పడేయాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఆదేశాల మేరకు నిందితులను కాపాడుతున్నారు ఈ నిందితులను కాపాడే ప్రక్రియ మంచిది కాదు గత కొంతకాలంగా ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా భూ కబ్జాలకు వ్యతిరేకంగా వాళ్ళ అనుచరులు ముఖ్యంగా వరంగల్ వెస్ట్ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి బానిసలు పార్కుల్లో గాని చీకటి పడితే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి బానిసలు గంజాయి మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారు భూ కబ్జాల సెటిల్మెంట్ల కోసం రాజకీయ బెదిరింపుల కోసము అక్రమ సంపాదన కోసము శాండ్ ల్యాండ్ వైన్ మైన్ ఇంక్లూడింగ్ అటెంప్ట్ రేప్స్ అండ్ రేప్స్ ఈ ప్రధానమైన నేరాలల్ల టిఆర్ఎస్ నాయకులే క్రియాశీలక భాగస్వాములుగా ఉంటున్నారు ఇదే కాకుండా నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలనుకుంటున్న అధికారుల మీద కూడా వీళ్ళే దాడులకు పాల్పడుతున్నారు నిన్న యాత్ర విజయవంతం చూసి వినయ్ భాస్కర్ గారు ఈస్ట్ అండ్ వెస్ట్ను రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను దౌర్జన్యాలను స్థానిక శాసనసభ్యుల యొక్క దోపిడీలను అరాచకాలను ప్రశ్నిస్తూ ఈ నెల 6 ఫిబ్రవరి రోజు మేడారం సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది దాని కొనసాగింపుగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో 2వ రాజధానిగా పేరున్న ఉద్యమాలకు వేదికైన కాకతీయ యూనివర్సిటీ ప్రాంతంలో వరంగల్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గంలో నిన్న ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ ఉమ్మడి వరంగల్ నియోజకవర్గంలో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 9 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అరాచకవాదులుగా మారి గూండాల రాజ్యం నడుస్తుంది దీనికి సంబంధించి ఇంతకుముందు భయం భయంగా ఇళ్లలో ఉన్న ప్రజలు తెగించి నిన్న రోడ్ల మీదకి వచ్చి కాకతీయ గడ్డ పౌరుషాన్ని ప్రదర్శించారు ముఖ్యంగా వేలాది మంది యువకులు ఈ వరంగల్ పట్టణానికి సంబంధించిన భూ కబ్జాదారుడు రౌడీ కార్యక్రమాలకు కథానాయకుడు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే ఆయన అరాచకాల గురించి ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు సీనియర్ సిటిజన్స్తో సహా ప్రతి ఒక్కరు వచ్చి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్వహించిన కాంగ్రెస్తో పాటు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యులో సంబంధించి క్రియాశీలక నాయకులందరూ వేలాదిగా పాల్గొనడం జరిగింది దీంట్లో భాగంగా తోట పవన్ ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడు గత కొంతకాలంగా ఇక్కడ ఎమ్మెల్యే యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా భూ కబ్జాలకు వ్యతిరేకంగా వాళ్ళ అనుచరులు ముఖ్యంగా వరంగల్ వెస్ట్ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ అనుచరులు గంజాయి బానిసలు పార్కుల్లో గాని
చీకటి పడితే రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి బానిసలు, గంజాయి